శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం. కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళకి అర్థం కాకలా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి గుండె ధైర్యం ఈ రోజు కూడా ఒకటే చెప్తారు, ఎవరైనా పోతే పోనివ్వండి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వాళ్ళతో మనం పనిచేయించుకుందాం. ఈరోజు మనల్ని ఎవరైతే నమ్ముకొని ఉన్నారో రేపటి రోజున పార్టీ వచ్చిన తర్వాత వారందరినీ కూడా మనం కాపాడుకుంటాం. మీరు ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకు అండగా ఉండండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మొదటిగా మొన్న ఈ మధ్య కొన్ని చేంజెస్ చేసినప్పుడు యాక్చువల్గా సిటీ వచ్చి అనిల్ కుమార్ యాదవ్ గారికి రూరల్ నాకు అని చెప్పారు. కానీ వాస్తవంగా నేను సిటీ అంటే నాకు కొంత అటాచ్మెంట్స్ అన్నీ ఉన్నాయి. సరే పెద్ద ఆయన చెప్పినారు, ఇంక మనం కాదనిలేమనిపించింది. మళ్ళీ అనిల్ కుమార్ గారు మాట్లాడిన తర్వాత నాకు రూరల్ నుంచి మళ్ళీ సిటీకి మార్చి విజయ్ కుమార్ రెడ్డి గారిని రూరల్కి అలాట్ చేసినారు. నాకు ఆ ఆప్షన్ రైట్ ఆప్షన్ అనిపించింది. ఎందుకంటే రూరల్లో విజయ్ కుమార్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చాలా కష్టపడుతున్నారు. పార్టీకి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అంటే అపోజిషన్లో మన వైఎస్ఆర్సీపీ ఉన్నప్పటి నుంచి కూడా ఆ పార్టీకి అండదండగా మన విజయ్ కుమార్ రెడ్డి గారు కానీ అలానే అరుణక్క కానీ ఇద్దరు కూడా పనిచేస్తూ ఉన్నారు. సో ఒక మంచి ఆప్షన్ రూరల్కి, రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఉండే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం అనిపించింది. సో మొదటి నుంచి కూడా ఒక ధైర్యంగా పార్టీకి అండగా ఉన్నటువంటి విజయన్న ఆధ్వర్యంలో రూరల్లో ఒక అంటే మొదటి నుంచి కూడా మీకు అందరికీ తెలుసు నెల్లూరు రూరల్ అన్నది వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్గా ఉండేటువంటి ఒక ఏరియా. సో అక్కడ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అభిమానులు కానీ పార్టీ క్యాడర్ కూడా బాగుంది. సో డెఫినెట్గా మనము ఒక కొత్త క్యాడర్ని, కొత్త లీడర్షిప్ని ప్రతి దగ్గర కూడా ఎంకరేజ్ చేసుకుంటూ వైఎస్ఆర్సీపీకి నెల్లూరు రూరల్లో తిరిగి మళ్ళీ ఒక మంచి వైభవాన్ని విజయన్న ఆధ్వర్యంలో అన్న మళ్ళీ ఆ పరిస్థితి తీసుకొని వస్తారనే నమ్మకం ప్రతి ఒక్కరికి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విజయన్న అంటే ఒక నమ్మకం. మొదటి నుంచి కూడా రూరల్ అన్నప్పుడు ఒక ఆప్షన్ కావాలనుకున్నప్పుడు విజయన్న గురించి ఆలోచిస్తారు. సో అటువంటి ఒక మంచి లీడర్షిప్లో మీరందరూ కూడా చక్కగా రాబోయే రోజుల్లో పనిచేస్తారని, అలానే గోవర్ధన్ అన్న కానీ అనిల్ కుమార్ గారు మనకి సీనియర్, ఇక నెల్లూరు సిటీ కాన్స్టిట్యూన్సీలో తను కూడా 15 ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు, మరి వారందరి అనుభవంతో డెఫినెట్గా సిటీ రూరల్ రెండింటిలో కూడా వైఎస్ఆర్సీపీకి గతంలో కంటే కూడా మిన్నగా ఈ నెల్లూరు జిల్లాలో, నెల్లూరు క్యాపిటల్గా ఉన్నటువంటి నెల్లూరులో సిటీ రూరల్ రెండింటిలో కూడా ఒక మంచి పూర్వ వైభవాన్ని తీసుకొని వస్తామని మీ అందరి ముందు కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేశారన్నది మీకు అర్థమై ఉంటుంది. మొన్న ఈ మధ్య కూడా ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆయన చెప్పారు, నేను ఇన్ని చేసిన తర్వాత కూడా ఇలా జరిగిన తర్వాత యాక్చువల్గా నేను ఈ రాజకీయాలన్నీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఈ పార్టీని నమ్ముకొని అనేక కొన్ని లక్షల మంది కార్యకర్తలు కానీ పేద ప్రజలు కానీ ఎంతోమంది నమ్ముకొని ఉన్నారు. వారందరి గురించి ఆలోచించాను రాత్రి ఉదయం లేచిన తర్వాత అనిపించింది, ఇది నా ఒక్కటి పార్టీ కాదు, ఇది నేను ఒక్కడిని తీసుకునే నిర్ణయం కాదు, తప్పకుండా ఇన్ని లక్షల ఇన్ని కోట్ల మంది ప్రజల కోసం నేను తప్పకుండా పాలిటిక్స్లో ఉండాలి, మళ్ళీ వైఎస్ఆర్సీపీని దేశంలో కల్లా ఒక అత్యున్నతమైన పార్టీగా నేను బలోపేతం చేయాలన్న నిర్ణయంతో మొదటి రోజు నుంచి కూడా 11 సీట్లు వచ్చినా కూడా ఆ తర్వాత రోజు నుంచి ఆయన యాక్టివ్గా ఉన్నారు, అందరికీ కూడా ధైర్యాన్ని చెప్తా ఉన్నారు, ఒక స్ఫూర్తినిస్తూ ఉన్నారు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చేదానికి తప్పకుండా అందరితో పాటు నేను కూడా పనిచేస్తానని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ విజయ్ కుమార్ రెడ్డి గారితో పాటు మీరందరూ అండగా ఉండి రూరల్లో ఒక వైఎస్ఆర్సీపీకి ఒక మంచి క్యాడర్ని తయారు చేస్తారని సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కొంతమంది మన పార్టీలో నేనైతే వాళ్ళని చూసి సంతోషపడతా ఉన్నాను, తప్పకుండా వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలా, కానీ ఇప్పుడు మనకు కూడా ఒక అవకాశం ఏర్పడింది.
నిజంగా ఎవరైతే కార్యకర్తలు పార్టీని నమ్ముకొని ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, పార్టీ అంటే లాయల్గా ఉన్నారో, వారందరికీ నాయకత్వాన్ని ఇచ్చి ప్రతి డివిజన్లో కూడా ప్రతి పోలింగ్ బూత్ లెవెల్లో కూడా మనం ఈరోజు ఒక స్ట్రాంగ్ క్యాడర్ని మనకి మనల్ని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తులకి లీడర్షిప్ ఇచ్చి వాళ్ళని ఎలివేట్ చేసే అవకాశం కలిగింది. తప్పకుండా ఇది ఒక మంచి అవకాశం. ఈ 4 సంవత్సరాల కాలంలో ఇటు సిటీలో కానీ రూరల్లో కానీ రెండింటిలో కూడా గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పార్టీని నమ్ముకొని ఉన్నారో వారందరికీ కూడా అవకాశం ఇచ్చేదానికి అవకాశం ఏర్పడింది. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సతీష్, మూత్రకోశ, కిడ్నీలో రాళ్లు, లైంగిక సమస్యల శస్త్రచికిత్స వైద్య నిపుణులు. మా ప్రత్యేకతలు: కిడ్నీలో రాళ్లను ఎటువంటి కోత లేకుండా కీ హోల్ ఆపరేషన్ ద్వారా తొలగించడం, ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన వ్యాధులకు ఎండోస్కోపీ ద్వారా నయం చేయబడును, కిడ్నీలో గడ్డలు మరియు మూత్రాశయంలోని గడ్డలు ఎండోస్కోపీ ఆపరేషన్ ద్వారా నయం చేయబడును, మూత్ర వ్యవస్థకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ నయం చేయబడును, సెక్స్ సమస్యలు, శీఘ్ర స్కలనం, సంతానలేమి వంటి సమస్యలకు వైద్య సదుపాయం కలదు, మగవారిలో వారికోసిల్ కు లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయబడును, మూత్రం కంట్రోల్లో లేకపోవడం వంటి సమస్యలు నయం చేయబడును, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కలదు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఇన్సూరెన్స్ పేషెంట్స్ కు క్యాష్లెస్ వైద్య సౌకర్యం కలదు, 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సండే మార్కెట్ దగ్గర, సాయిబాబా గుడి ఎదురుగా, నెల్లూరు.